కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో ఒక మెథడు. ఈ మెథడ్ని ఇవాళ నేను వైఏజీసీ కాలేజీలో ఫిన్సీ ల్యాబ్లో చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్లో ఒక గ్రీన్ టీ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఆ గ్రీన్ టీ ప్యాకెట్ తీసుకొచ్చేసి దాంట్లో ఉండేటటువంటి వెజిటబుల్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నా. సో ఇది సాక్సలేట్ ఆపరేటర్ అంటారు. మీకు నేను చూపిస్తుండేదాన్ని. దీనికి రెండు సైడ్ ట్యూబ్లు ఉంటాయి. ఒక సైడ్ ట్యూబ్ పెద్ద సైడ్ ట్యూబ్ ఏమో సాల్వెంటు వేపర్స్ వెళ్ళడానికి, చిన్న సైడ్ ట్యూబ్ ఏమో ఎక్సెస్ ఆఫ్ సాల్వెంటు మళ్ళీ తిరిగి కంటైనర్లోకి రావడానికి ఉపయోగపడుతుంది. ఇలా హీటింగ్ మ్యాంటిల్ యూజ్ చేస్తున్నాము. హీటింగ్ మ్యాంటిల్లో దీన్ని ఈ సాక్సలేట్ ఆపరేటర్స్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో గ్రీన్ టీ ప్యాకెట్ ఏదైతే నేను మీకు చెప్పానో ఆ గ్రీన్ టీ ప్యాకెట్ వేస్తున్నాను. యాక్చువల్గా అయితే మనకు థియరిటికల్గా అయితే ఏం చెప్తారంటే వెజిటబుల్ మ్యాటర్ని ఫిల్టర్ పేపర్లో ప్యాక్ చేసి వేయమంటారు. బట్ ఆల్మోస్ట్ గ్రీన్ టీలో కూడా గ్రీన్ టీ ప్యాకెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫిల్టర్ పేపర్సే కాబట్టి వాటికి నేచర్ ఉంటుంది కాబట్టి గ్రీన్ టీ ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాం. సింపుల్గా ఆ ప్యాకెట్ని తీసుకెళ్ళి ఆ సాక్సలేట్ ఆపరేటర్స్లో వేసేస్తాం. అంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే సాల్వెంట్ సొల్యూట్ ఒకదానితో ఒకటి డైరెక్ట్గా టచ్ కావాలన్నమాట. జస్ట్ సాల్వెంట్ వేపర్స్ మాత్రమే సొల్యూట్ని టచ్ చేయగలుగుతాయి. ఆ విధంగా ఉంటుంది సాక్సలేట్ ఆపరేటర్స్ అనేది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుండేది వాటర్ కండెన్సరు. ఈ వాటర్ కండెన్సర్ బాటంలో ఇన్లెట్ ఉంటుంది. అంటే బాటం నుంచి నీళ్లు వెళ్ళి వాటర్ వెళ్ళి పై నుంచి కిందకు వస్తాయి అన్నమాట. సో బాటంలో ఉండేదాన్ని ఇన్లెట్ అంటారు, పై నుంచి అవుట్లెట్ అంటారు. ఈ ఇన్లెట్ ఏదైతే ఉందో దానికి ట్యాప్కి కనెక్షన్ ఇస్తాం. దానిలోంచి వాటర్ అనేది దానికి ఫ్లో అవుతుంది. ఇది వాటర్ వేపర్స్ని కండెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. ఈ విధంగా ఇలా ప్రాసెస్ చేసినప్పుడు మనకు ఎంతవరకు సాల్వెంట్ అవసరమో అంతవరకే యూటిలైజ్ అవుతుంది. మిగతా సాల్వెంట్ అనేది సేవ్ అవుతుంది. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొంచెం కాస్ట్లీ సాల్వెంట్స్ని మనం యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఆ సాల్వెంట్స్ వేస్టేజ్ని ప్రివెంట్ చేయడం కోసం ఒకటి. రెండవది సొల్యూట్ సాల్యుబిలిటీ కూడా సాల్వెంట్లో చాలా తక్కువగా ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా డిజాల్వ్ అవుతుంది, వెంటనే డిజాల్వ్ కాదన్నమాట. అలాంటప్పుడు దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. ఇక్కడ డిజాల్యూషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో అప్ టు కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్ దీన్ని మనం కంటిన్యూ చేస్తాము.